मुनुगोडु असेंबली नियोजकवर्गंलो उप एन्निक रानुन्न दर्मिल अत्यधिक ओटर्लु कलिगि उन्न पद्मशाली सामाजिक वर्गानिकि प्रधान राजकीय पार्टीलु टिकेट केटायिंचालनि डिमांड् चेशारु पद्मपीठं पोलिटिकल् आर्गनैजेशन् प्रतिनिधुलु। ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో పద్మపీఠం పొలిటికల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కుప్పల భాస్కర్ తో పాటు ప్రతినిధులు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యుడి రాజీనామాతో ఉప ఎన్నిక రానున్నదని, ఈ ఉప ఎన్నికలో నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన పద్మశాలి సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ పద్మశాలి ప్రతినిధికి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు। పద్మశాలిలో జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు మీతోని ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది। రేపు వచ్చే ఎలక్షన్లో అంత ముందు ఎలక్షన్లో పద్మశాలిలో చాలా అన్యాయం జరగడం జరిగింది। మరి సిరిసిల్ల గాని సిద్దిపేట గాని మన మంచి పాపులేషన్ ఉన్న ఏరియాల్లో కూడా ఈ రోజు ఆధిపత్యం చెలాయిస్తున్న పార్టీలు అధికారంలో ఉన్నాయి। వాళ్ళు ఎవరికి పద్మశాలిలు అంటే లెక్క లేకుండా పద్మశాలిలో సీట్లు ఇవ్వకుండా వాళ్ళే అధికారం చేయాలి మేమే పెత్తనం చేయాలని పద్మశాలిని వాడుకుంటారు। అలాంటి వారికి ఈ రోజు తగిన గుణపాఠం చెప్తందుకు పద్మశాలిలు సిద్ధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం। అదే విధంగా రేపు వచ్చే మునుగోడు బై ఎలక్షన్లో కూడా మేము అన్ని పార్టీలతోని మాట్లాడుతున్నాం। అన్ని పార్టీలు కలిసి మాకు ఒక పద్మశాలికి ఏ పార్టీ అయినా కానీ పద్మశాలి టికెట్ ఇవ్వాలి। ఒక 30,000 జనాభాలో మునుగోడు మండలంలో మంచి పాపులేషన్ 40,000 జనాభా ఉంది। అక్కడ కూడా మా పద్మశాలిని అన్యాయం చేసి అనగదొక్కి వీళ్ళకి సీటు ఇవ్వకుండా చేయాలని పార్టీలు ప్రధాన పార్టీలు చూస్తున్నందున మేము వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాను రెడీగా ఉన్నాం। పద్మశాలికి ఏ రకంగానైనా సీటు ఇవ్వాలని మేము కోరుకుంటూ రేపు వచ్చే వారం రోజుల్లో మునుగోడు నియోజకవర్గం మొత్తం మీద పాదయాత్ర పెద్ద ఎత్తున చేస్తున్నాము। పాదయాత్రతోని ఉన్న ప్రభుత్వాలన్నిటికి ప్రభుత్వానికి కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ మేము ఒక అల్టిమేటం ఇవ్వదలుచుకున్నాం। మీరు మాకు సీటు ఇవ్వకపోతే మిమ్మల్ని ఓడగొట్టి తీర్థం అనే ఉద్దేశం మేము బలంగా చెప్తున్నాం కాబట్టి మా పద్మశాలి అందరం ఐక్యత ఉండి మేము కొట్లాడి సీటు తీసుకొచ్చుకుంటాం గెలుస్తామని హామీ ఇస్తున్నాం। ప్రస్తుతం సమస్య ప్రతి సమస్యను రాజకీయం చేయడం అనేది పార్టీ నాయకులకు అలవాటుగా మారింది। ఈ అలవాటు పొరపాట లేకపోతే బీసీలకు గ్రహపాట అనే విషయాన్ని గుర్తు చేసుకుంటే మాత్రం తప్పకుండా అంటే ఎలా ఉంది అని అంటే పద్మశాలిలు అంటే పుల్లుల జాతి అంటారు। నేను పద్మశాలి ఒక్కలే కాదు బీసీలను నేను కలుపుకొని మాట్లాడుతున్నాను। మేము ఖచ్చితమైన ఆలోచనలో ఉన్నాం పద్మపీఠం పొలిటికల్ ఆర్గనైజేషన్ గతంలో ఉన్న నాయకులను ఎవరైతే మా నాయకులు ఉన్నారో వాళ్ళని కమ్మడానికే ప్రయత్నం చేస్తుంది అమ్ముకోవడానికే కుదబెట్టడానికే ప్రయత్నం ఎవరు కుదబడుతున్నారు ఎవరు కుదబడ్డారన్నది ఇక్కడ మాకు సమస్య కాదు। ఎంతమందిని మీరు కుదబెట్టుకుంటారు మీరు కుదబెట్టుకోండి। మేము ఖచ్చితంగా పద్మపీఠం పొలిటికల్ ఆర్గనైజేషన్ భవిష్యత్తు నిర్మాణాన్ని సిరిసిల్ల రాజకీయ కేంద్రంగా సిరిసిల్ల అంటే ఇది రాజకీయంగా పారిశ్రామికంగానే కాదు రాజకీయంగా కేంద్ర బిందువు అని గతంలో చెప్పుకుంటూ వచ్చింది ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం। ఎట్టి పరిస్థితుల్లోనూ భవిష్యత్తు నిర్మాణంలో ఎన్ని పార్టీలు ఎన్ని కోట్లు మీరు కొమ్మరించినా మన హుజరాబాద్లో జరిగిన రిజల్టును అంతకంటే గొప్పగా ఎన్నికల భవిష్యత్తులో ప్రపంచంలో కూడా ఉండకపోవచ్చు। ఇక అక్కడనే మీరు అధికారికంగా ఓడిపోయారు జనం ఓడించారంటే మీ పాలనలో వచ్చిన వ్యతిరేకత ఇప్పటికైనా మీరు బీసీలను గుర్తించండి మమ్మల్ని గుర్తించితేనే మేమేమనుకుంటున్నారంటే ఓట్లున్న వాళ్ళకు కాకుండా కోట్లున్న వాళ్ళకే మా సీట్లు అన్న పద్ధతిని ప్రతి పార్టీ నాయకుడు మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం మీకు పద్మపీఠం పొలిటికల్ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా చెబుతుంది। మా పోరాటం పుల్లులపైనే మా పోరాటం మేము పిల్లలం కాదు ఖచ్చితంగా మా ఏనుగులు పీనుగులోని కాకుండా మా పోరాటం ఖచ్చితంగా పుల్లల మీదనే ఉంటుందని చెప్పి మేము ఎవరిని కూడా కాన్సెప్ట్తోనే మేము ఒక ప్రణాళికబద్ధంగా రాజకీయంగా మాకు గతంలో తెలియక కాదు లేక మేము నిశ్శబ్దంగా ఉండడానికి కారణం ఏంటంటే మీకు అవకాశం ఇచ్చాం మీరు మీ నాటకాలు మీ వేషాలు ఇప్పటిదాకా సాగాయి ఇప్పుడు మీ నాటకాలు ఈ వేషాలు కుదబెట్టడం కుదవడం అనే ప్రసక్తి ఉండదు। ఎక్కడున్నా రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతం మునుగోడు కూడా మాకు ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి ఇక్కడ మేము పెట్టడానికి ప్రధాన కారణం మునుగోడు మా పద్మశాలులకు కేటాయిస్తారా కేటాయిస్తే మేము ఖచ్చితంగా గెలుస్తాం మీరు కేటాయించలేరు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా ప్రతి పార్టీకి గుణపాఠం చెప్పడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా 10 సీట్లు గెలిచి తీరుతాం
పార్లమెంట్ సీట్ కూడా రెండు సీట్లు గెలిచి తీసాం. దీనిలో ఎవరు అంటే ఎవరు మాకు ఎవరైనా పార్టీ నాయకంగా మేము ఉన్న అతి ఎవరైతే పార్టీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులతోనైనా లేకపోతే ఉన్నత నాయకులైనా కోట్లతోనైనా మా కోట్లు కాదు మాకు నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది ప్రణాళిక ఉంది మాకు ఒక భవిష్యత్తును సాధించే విధంగా పద్మశాలి నాయకులు ఉంటారు తప్ప జాతించడం మేము భవిష్యత్తులో మీ గేట్ కార్డ్ కూడా ఏ పార్టీ గేట్ కార్డు కూడా మేము వచ్చి మీ సీట్ అడుగుదామని మీరు అనుకుంటే అది పొరపాటు మాకు మీరు గుర్తించకపోతే మాది పోరాటంగానే ఉంటుంది ఖచ్చితంగా యాచించడం మానుకుందాం సాధించడం నేర్చుకుందాం అని ఒక నినాదం మాకుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మునుగోడు మాకు ఇప్పుడు ప్రకటించాలంటున్నాం మరి ఆ నిర్ణయాలు ఏ పార్టీ ఏం తీసుకుంటుందనే విషయాన్ని గుర్తు చేస్తే మమ్మల్ని మీరు గుర్తిస్తే తప్పకుండా మేము గెలిచి తీరుతాం ఆ విషయంలో ఖచ్చితంగా చెప్తూ భవిష్యత్తులో మళ్ళీ మునుగోడు కూడా ఒక మీటింగ్ మన సోదరులు ఏర్పాటు చేస్తున్నారు ఒక అంటే రాష్ట్ర నాయకులు కాదు అవసరం ఉంటే దేశ నాయకులు మొత్తం దిగుతారు ఆ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి గుర్తించాలని చెప్పి మేము సవినయంగా అన్ని పార్టీలకు ఒక వినతిగా మేము ఇక్కడ సిరిసిల్లలో ఇది హెచ్చరిక అనుకోండి లేకపోతే ఆజ్ఞాపన అనుకోండి వినతి అనుకోండి ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా మేము ప్రకటించుకుంటున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ జై పద్మశాలి.